హాయ్ హలో, పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మైండ్ వెల్ థెరపీ ఈ క్లాస్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి అని మీరు అన్నారు. అండ్ దాంతోపాటు చాలామందికి మైండ్ వెల్ థెరపీలో ఏ పాయింట్స్ క్లియర్ అవుతాయి అండ్ ఏ పాయింట్స్ పైన మనం వీటికి అటెండ్ అవ్వచ్చు, ఏ విధంగా ఉంటుంది క్లాస్, మైండ్ వెల్ థెరపీ అంటే అసలు ఏంటి, సబ్జెక్ట్ అసలు ఏముండబోతుందని చాలామంది అడుగుతున్నారు. ఎస్పెషల్లీ కౌన్సిలింగ్స్కి మాత్రమే అప్రోచ్ అయ్యేవాళ్ళు, అందులో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. సో ఇది వాళ్ళకి కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్కి అంటారా, ఆల్ అందరికీ యూజ్ అవుతుంది అంటారా, ఏ విధంగా ఈ మైండ్ వెల్ థెరపీ క్లాసెస్ అనేవి ఉంటాయి అండ్ దాంతోపాటు ఏ పాయింట్స్ని కవర్ చేయబోతున్నారు? ఇది మైండ్ వెల్ థెరపీ అంటే పెద్ద ఏదో అర్థం కానంత కన్ఫ్యూజింగ్ టర్మ్ ఏం కాదు ఉష. అంటే మెంటల్ హెల్త్ రిలేటెడ్ అట్లా కూడా కాదు, మనసుని ఆరోగ్యకరంగా ప్రశాంతంగా ఉంచుకోవటానికి ఏ టైప్ ఆఫ్ బాడీ మూమెంట్స్, అంటే ఇది ఖచ్చితంగా ఒక అంటే యోగా అని కానీ మెడిటేషన్ అని కానీ ఇట్లా చెప్పట్లేదు నేను. దీనికి ఒక ఫార్మాట్లో తీసుకెళ్ళి మనం చేసే బాడీ మూమెంట్స్ వల్ల, అప్పుడు నేను ఇచ్చే సజెషన్స్ వల్ల, కొన్ని ఎఫర్మేషన్స్ లాంటివి వల్ల, అట్లాగే మెడిటేషన్ కూడా చేయిస్తాను. అది నార్మల్గా కళ్ళు మూసుకుని చేసే మెడిటేషన్ కాకుండా నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ధ్యానం అనేది చూస్ చేసుకున్నాను, నేను నా కౌన్సిలింగ్స్లో వాడతాను అది. సో ఆ మెడిటేషన్ యూస్ చేసి ఏంటంటే 21 డేస్లో పెద్ద మార్పులే ఉండవు. సో 21 డేస్, ఎందుకంటే మనకు ఒక అలవాటు ఫామ్ అవ్వాలంటే ఏదైనా సరే మినిమం 21 డేస్ చెయ్యాలి. సో ఈ 21 డేస్ నేను ఒక రకమైన బాడీ పోస్చర్స్, బాడీ మూమెంట్స్తో చేసే యోగాని ప్లస్ అట్లాగే మెడిటేషన్ని మధ్యలో ఎఫర్మేషన్స్ని అన్నీ యూస్ చేసి మనసుని ప్రశాంతంగా ఉంచటానికి, మనలో ఉన్న బ్లాకేజెస్ ఏదన్నా ఉంటే, అంటే స్ట్రెస్సెస్ ఇట్లాంటి, యాంగ్జైటీస్ ఇట్లాంటివి ఉంటే అవి బాడీ అండ్ మైండ్ నుంచి తొలగించుకోవటానికి ఉపయోగపడేలాగా డిజైన్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా, అంటే 18 ఇయర్స్ ప్లస్ నుంచి ఎవరైనా చేయొచ్చు. మరి కిడ్స్కి అంటే వాళ్ళకి అర్థం కాదు అప్పుడే, అంటే దాని ఇంపార్టెన్స్ అర్థం కాదు, అది చేయగలుగుతారు, అది ఎవరు చేయలేనిదేం కాదు. కాకపోతే దాన్ని అంటే ఇప్పుడు మనం ఒక పర్పస్తో దాన్ని చేస్తున్నాం అనే దాని మీద పిల్లలంత దృష్టి పెట్టలేరు కాబట్టి ఇది నేను అడల్ట్స్కి అన్నట్టుగా చెప్తున్నాను ఈసారికి. ఇదేంటంటే నేను రెగ్యులర్గా నా థెరపీస్లో వాడేవే ఇవన్నీ టెక్నిక్స్, ఒక 2-3 టెక్నిక్స్ కలిపి ఇప్పుడు సరే కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇట్లా ఇంట్రెస్టింగ్, ఇప్పుడు మనం యోగా క్లాస్లో జాయిన్ అయ్యి యోగా చేస్తాం, అది వెయిట్ లాస్ కోసమో లేకపోతే మనసు కూడా బాగుంటానికి, ఇప్పుడు యోగా అంటేనే మైండ్ అండ్ బాడీ రెండిటి కోసం, ఒట్టి వెయిట్ లాస్ అనో ఏదో కాదు, ఎందుకంటే యోగా మనకి ఇంటర్నల్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు జిమ్ అంటే మనకి ఎక్స్టర్నల్గా బాడీ పార్ట్స్ మీద పనిచేస్తుంది, బట్ యోగా అంటే మనం మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్తో చేసేది కాబట్టి అదే టైప్, కాకపోతే కూర్చుని చేసేలాగా కాకుండా ఒక డిఫరెంట్ ఫార్మాట్. ఓకే. సో అంతే తప్పితే ఇదేదో అంటే మెంటల్గా ఇల్నెస్ ఉన్నాళ్ళో, ఏదో సైకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాళ్ళో చేయాల్సింది కాదు. సో ఎవరైనా ఇప్పుడు నువ్వు నేను కూడా చేయొచ్చు అది. ఓకే. ఏదైతే ఒక స్ట్రెస్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోవటం, అట్లాగే రోజల్లా చిరాగ్గా ఉంటాం, ఒక ప్లానింగ్ లేకపోవటం, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ నుంచి క్లారిటీకి ఏం లేదు, టు స్టార్ట్ డే విత్ ఎ పాజిటివ్ నోట్. సో ఇది చేయటం వల్ల ఏంటంటే ఇది నేను ఆల్రెడీ చేస్తున్నాను, నాకు తెలుస్తుంది దాని డిఫరెన్స్. రోజులో ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం బ్యాలెన్స్ మనం కోల్పోం. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు డే, బట్ ఏం జరిగినా నువ్వు హ్యాపీగా ఉండగలగటం మనకు కావాలి కదా, అది వస్తుంది ఈ మైండ్ వెల్ థెరపీ చేసే ఇప్పుడు మనం పాటించే నేను చెప్పబోయే వాటితో. సో మెయిన్ అది రోజు మొత్తం నీకు స్ట్రెస్ ఫ్రీగా ఉండటానికి పనికి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే. చాలా మందికి ఏంటంటే మేడం, ఈ జాబ్స్ చేసే వాళ్ళందరికీ ఎస్పెషల్లీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది. అది ఏ విధంగా చూసుకున్నా, లేచిన కాంచి ట్రాఫిక్ జామ్ నుంచి మొదలుకుంటే ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు అది క్యారీ అవుతూనే ఉంటుంది. సో దాని నుంచి మనం ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటారు, కోపం వస్తుంటుంది, చిరాకు వస్తుంటుంది, అరిచేస్తూ ఉంటారు, ఫోకస్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మనం చేసే వర్క్ పైన కూడా మనకి ఫోకస్ ఉండదు, చాలామంది దాని గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు, చేసే ఉద్యోగం పైన ఫోకస్ చేయలేకపోతున్నాం, డైలీ ఏదో ఒక విషయంలో ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి,
అండ్ అంతగా ఫోకస్ లేదు, ఆఫీస్లో కొంచెం నాదే కొంచెం తక్కువగా ఉంది, నేను ఇన్బ్యాలెన్స్ అవుతున్నాను అంటూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా మన మెడిటేషన్ త్రూ ఏదైనా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది అంటారు. అంటే ఇది ఏంటి, వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అన్నది మనం చెప్పలేము. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్ అంతటికి ఇది ఒకటే పరిష్కారం అని నేను చెప్పను, బట్ నువ్వు ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ బాగా హ్యాండిల్ చేయగలుగుతావు. ఇప్పుడు నీకు రోజులో నీకు ఒక సిచ్యువేషన్స్ వస్తాయి, నాకు ఒక సందర్భాలు వస్తాయి, ఏదో గజిబిజి అవుతూ ఉంటుంది రోజు, నువ్వు అనుకున్నట్టు ఉండదు. బట్ దాన్ని నువ్వు చూసే విధానం కానీ నీకు ఏంటంటే ఆ బ్యాలెన్స్డ్, ఎందుకంటే నువ్వు మార్నింగ్ నువ్వు అంతా స్ట్రెస్ ఫ్రీ అయిపోయి ప్రశాంతంగా ఉంచుకుంటావు కాబట్టి మైండ్, మనకి ఏదన్నా వచ్చినప్పుడు మన బుర్ర బాగా పనిచేస్తుంది, ఇరిటేట్ అయిపోకుండా, టెంపర్ లూజ్ అవ్వకుండా అది ఉంచడానికి నీకు హెల్ప్ అవుతుంది. అది ఎప్పుడు ఏదో నేను చెప్పగానే నీకు అద్భుతాలు ఏం జరిగిపోవు కదా, నువ్వు దాన్ని యూజ్ చేసుకుని దాన్ని ఇన్వాల్వ్మెంట్తో చేసినప్పుడు, అడాప్ట్ చేసుకున్నా, ఇంకా ఇది మానేసిన తర్వాత కూడా, ఈ 21 డేస్ తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నప్పుడు నీకు డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ హౌ ఇన్వాల్వ్డ్ యు ఆర్ ఇన్ దట్ అనేది దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. బట్ ఇది చేయటం వల్ల నీ మైండ్ అండ్ బాడీలో ఉన్న నెగిటివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లెన్స్ అవుతాయి, బాడీ అండ్ మైండ్ క్లెన్స్ అవుతాయి. సో ఎవరికైతే కన్ఫ్యూజన్స్, ఎక్కువ స్ట్రెస్ నుంచి మనం బయటపడడానికి, అండ్ ఎస్పెషల్లీ మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మార్నింగ్ ఒక గంట ముందు లెగిస్తే చాలు స్ట్రెస్కి ఎవరు అంటే అంత తొందరగా కన్ఫ్యూజన్స్ ఉండవు, హడావిడి ఉండదు జీవితం అని చెప్తూ ఉంటారు. చాలా మందికి అది ఆ పాయింట్ కూడా టచ్ అవ్వదు, అంటే అంత తొందరగా ఫోకస్ చేయరు దాన్ని. సో అట్లీస్ట్ మన మెడిటేషన్ త్రూ అయినా చాలా మందికి అది పాసిబుల్ అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే జూన్ 1 నుంచి మెడిటేషన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు పర్సనల్గా ఎవరికైనా సెషన్స్ కావాలన్నా విజయ మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.